అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం భూమి పూజ జరిగిన నేపథ్యంలో పాకిస్తాన్ చేసిన విమర్శలపై భారత ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. మతపరంగా రెచ్చగొట్టడం మానుకోవాలని భారతదేశ అంతర్గత వ్యవహారాలు తలదూర్చవద్దని హెచ్చరించింది. ఏపీలో అక్టోబర్ 15 నుంచి కళాశాలలు ప్రారంభించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. గురువారం సీఎం జగన్ ఉన్నత విద్యపై సమీక్ష సమావేశం నిర్వహించారు. విజయనగరం ప్రకాశం జిల్లాలో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అక్రమాలకు పాల్పడే కళాశాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వైసీపీ నేతల వ్యాఖ్యలను టీడీపీ సీనియర్ నేత వల్ల రామయ్య తీవ్రంగా తప్పుపట్టారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా జగన్ సర్కార్ను ప్రశ్నించారు. ముఖ్యమంత్రి గారు, కొంతమంది మీ మంత్రుల భాష నాయకుల వ్యాఖ్యలు చివరకు నిన్న మీ పండుల రవీంద్ర మతిలేని మాటలు మీ నాయకత్వ లక్షణాన్ని వెక్కిరిస్తున్నవి అని అన్నారు. ఏపీ సచివాలయంలో ఇప్పటికే పలువురు ఉద్యోగులు కరోనా బారిన పడగా తాజాగా మరోసారి ఈ మహమ్మారి కలకలం రేపింది. గురువారం ఒక్కరోజే సచివాలయంలో 8 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు నిర్ధారించారు. రాజమండ్రి రూరల్లో ముస్లిం బాలికపై వైసీపీ యువకులు అత్యాచారాయిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే చంపేస్తామని బాధితులను బెదిరిస్తున్నారని తెలిపారు. ఈ అరాచక మూకలకు ఇంత ధైర్యం ఇచ్చింది ఎవరు అని ప్రశ్నించారు. తిరుమలలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. శ్రీవారి ఆలయంలో విధులు నిర్వర్తించే అర్చకుడు కరోనాతో మృతి చెందారు. అర్చకుడు కొద్ది రోజుల క్రితమే గోవిందరాజుల స్వామి ఆలయం నుంచి డిప్యుటేషన్పై తిరుమలకు వచ్చారు.